ఏపీలో ఓటరు నాడిని తెలుసుకోవడానికి ఉపయోగపడే మరో నియోజకవర్గం అనంతపురం జిల్లా గుంతకల్ ఈ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీనే అధికారంలోకి వస్తోందన్నది ఓక్స్ పోపులి విశ్లేషణ తొలుత ఈ నియోజకవర్గం గుత్తి పేరుతో ఉండేది రెండు వేల తొమ్మిదిలో దీన్ని రద్దు చేశాక గుంతకల్ గుత్తి పమిడి మండలాలతో గుంతకల్ నియోజకవర్గం ఏర్పడింది నియోజకవర్గం ఏర్పడిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో తొలిసారిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్రికే మధుసూదన్ గుప్తా గెలుపొందారు తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఆర్ జితేంద్ర గౌడ్ విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి వై వెంకట్రామరెడ్డి గెలుపొందారు ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై రెండు ఓట్ల ఆధిక్యతను సాధించారు అయితే టీడీపీ జనసేనలకు వచ్చిన ఓట్లను కలిపినా ఇరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై నాలుగు ఓట్ల మెజార్టీ వైసీపీకి ఉండడం విశేషం